రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవరత్నాలలో భాగంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ళు పథకంలో కాకినాడ నగరానికి సంబంధించి లబ్ధిదారులు స్వచ్ఛందంగా ఇళ్ళు నిర్మించుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమని నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నల్ దినకర్ అన్నారు. కాకినాడ మెయిన్ రోడ్లో జిల్లా గ్రంథాలయ సంస్థ వద్ద 33, 34, 35 డివిజన్లకు చెందిన హౌసింగ్ లబ్ధిదారులు కొమరిగిరి వెళ్లి గ్రౌండింగ్ చేసుకునేందుకు వారిని అక్కడకు తరలించేందుకు ఏర్పాటు చేసిన బస్సును కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కమిషనర్ మాట్లాడుతూ ఇళ్లు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను అందించేందుకు చర్యలు తీసుకుంటుందని వివరించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఈ గ్రౌండింగ్ మేళాలో రోజుకు 3,000 మంది లబ్ధిదారులు తమ ఇళ్లను గ్రౌండింగ్ చేసుకునే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందని వివరించారు. కమిషనర్ వెంట స్థానిక నాయకులు అజ్జు, ఆర్ఐ వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఇలా చేసుకుని ఓకే ఈరోజు ఒక ఫోటో తీసుకుంటారు బట్ కానీ తర్వాత మీ బాధ్యత ఇంకా పెరుగుతుంది. ఇంకా ఏంటి, ఇల్లు కట్టండి త్వరగా. మీకు లోన్ కానీ ఈ డ్వాక్రా గ్రూప్ నుంచి మీరు ఫైనాన్స్ కానీ నేర్పిస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా డబ్బు వస్తుంది బట్ కానీ ఫైనల్గా మీరు అక్కడ ఇల్లు కట్టుకొని మీరు గృహ ప్రవేశం త్వరగా పెట్టాలి. అందరికీ నమస్కారం. మనం పెద్దలందరికీ ఇల్లు ఈ ప్రోగ్రామ్ కింద మెగా హౌసింగ్ మేళా 1, 3 అలాగే 4 తారీఖున మనం చేసినాము. నిన్న మొన్న చాలా మంచిగా జరిగింది. ఈరోజు కూడా మనం బసెస్ను మన బెనిఫిషరీస్కి మన వారికి పెట్టుకొని బయలుదేరి మనం పంపిస్తాం. ఇక్కడ ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్ట్రక్షన్ ప్రకారమే మేఘ గ్రౌండింగ్ వేళ మన కాకినాడ కోమరిగిరి లేఅవుట్ సంబంధించి ఒక 6,000 బెనిఫిషరీస్ మనం అక్కడ వెళ్ళి గ్రౌండింగ్ మనం చేయాల్సింది. మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. అలాగే పబ్లిక్ నుంచి కూడా చాలా మోటివేషన్ అలాగే అవేర్నెస్ మన దగ్గర వచ్చింది. కాబట్టి మనం ఈ బెనిఫిషరీ అక్కడ పంపించి అక్కడ పూజ కానీ అలాగే అక్కడ దరిగా వర్కర్స్ పెట్టుకొని కొన్ని చోట్ల మంచిగా పెట్టుకొని మనం ఫీజు కూడా మనం చదువుతాము. అదే ఈరోజు పూజ అయిన తర్వాత అంటే శంకుస్థాపన అయిన తర్వాత ఒక నెక్స్ట్ 6 మంత్స్లో ఖచ్చితంగా అందరూ హౌసింగ్ కూడా కట్టారు. దీనికి ఫైనాన్సింగ్ గురించి కూడా మనం మాట్లాడాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 1.8 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు డ్వాక్రా గ్రూప్ వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక అడ్వాన్స్ 50,000 అడ్వాన్స్ కూడా గ్రూప్ సేవింగ్స్ నుంచి ఇస్తున్నారు. దీంతోపాటు బ్యాంక్స్కు కూడా మాట్లాడడం జరిగింది. బ్యాంక్ కూడా ఈ ఒక మంచి ఇనిషియేటివ్ని ఫైనాన్స్ చేయమని చెప్తున్నారు. సో ఇది ఒక మంచి ప్రోగ్రామ్. మంచి ఉద్దేశంతో మనం ఈరోజు మనం మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం. అంటే ఈరోజు మనం ఇప్పుడు బస్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు అందరూ కొమరిగిరి సైడ్కి వెళ్ళి అక్కడ పూజ చేసి ఒక బ్రహ్మాండంగా అక్కడ ఒక మంచి లేఅవుట్ అక్కడ కాలనీ తయారు చేసుకొని అందరూ అక్కడ గృహప్రవేశం ఒక 6 మంత్స్ లోపల పెట్టాలి అంటే అందరికీ రిక్వెస్ట్ చేస్తారు.